సందేహాలు, ఓటములు, అనేక రకాల భయాలు ఇవన్నీ తొలగిపోతే వచ్చే ఆనందం పేరే జయం. అలాంటి జయం కలిగించేటువంటి లక్షణం రామాయణంలో ఉంది, సుందరకాండలో ఉన్నది. అందులో ఒక అద్భుతమైన జయఘోషారూపమైన శ్లోకములు ఉన్నాయి. అవి స్వయంగా హనుమంతుడు తన నోటితో అంటాడు. ఆ గుచ్చము రెండు పర్యాయాలు వస్తుంది సుందరకాండలో. జయత్ చతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః, రాజాజయిత సుగ్రీవో రాఘవేణాభిపాలితః, దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః, హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః, న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్, శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః, అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్యత మైథిలీం, సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఇది స్వయంగా ఆంజనేయస్వామి వారు చేసిన జయఘోష. అది ఏ సమయంలో చేస్తున్నాడంటే, రావణాసురుడు అశోకవన ధ్వంసం చేసిన హనుమంతుడిని మట్టు పెట్టడానికి 80,000 మంది రాక్షసుల్ని పంపిస్తాడు. వాళ్ళందరూ పులోభను వస్తూ ఉంటారు. అప్పుడు ఆంజనేయస్వామి వారు అక్కడ శిలాతోరణం మీద కూర్చున్నవాడు ఒక్కసారి పైనుంచి కిందకు దుమికి తోకతో నేల మీద కొట్టి రూపాన్ని పెంచి ఈ శ్లోకాన్ని చెప్తాడు. ఈ జయఘోషతో మొత్తం లంక అంతా అల్లల్లాడిపోతుంది. ఈ జయఘోషలు గొప్ప రాజనీతి ఉన్నది. ఒక వానరుడు వచ్చి రాముడు దాసుడిని చెప్పి లంకను అల్లల్లాడించాడు. ఇంకా అసలు వాడొస్తే ఏమైపోతామో అనే భీతి కలిగించాడు అందరినీ కూడా. ఆ చెప్పే తీరు ఎంత అద్భుతంగా ఉన్నదో. జయతి అతిబలో రామః, అతిబలుడైన రాముడు జయించుచున్నాడు, జయిస్తాడు కాదు జయించుచున్నాడు. అంటే రాముడు ఎప్పుడూ జయిస్తూనే ఉంటాడు, జయం ఆయన లక్షణం. పైగా రాముడు గురించి చెప్తూ గొప్ప మాట అన్నాడు, అతిబలః. అతిబలః అంటే అందరి బలములను అతిక్రమించిన వాడు అని అర్థం. అంటే మానవ దానవ దేవాది బలముల కంటే మించిపోయిన బలం ఆయనది. తద్విష్ణోర్బలమాహు అని వేదం చెప్పినట్లుగా, బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు, ప్రాణులకు బలమివ్వండట్టి విభుడు బలము సురేంద్ర అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా, సమస్త విశ్వము ఎవడి బలం వల్ల నడుస్తోందో వాడే విష్ణువు. అటువంటి విష్ణువు అతిబలుడు, ఆయనే రాముడు. అందుకే జయత్యతిబలో రామః. ఇక లక్ష్మణ మహాబలః, మహా అన్న బ్రహ్మమనర్థం. అతడు పరబ్రహ్మం యొక్క అంశయ్యే గనక ఆయన అటువంటి బలసంపన్నుడే. రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలిత, సుగ్రీవుడికి కూడా జయమే. ఎందువల్ల? రాఘవేణ అభిపాలిత, రామచంద్రమూర్తి చేత పాలింపబడుతున్నాడు గనక సుగ్రీవుడికి జయం. అంటే రామరక్ష ఉన్నవారికి జయం కలుగుతుంది. మరి తమరెవరో? దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః, హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. ఆ రామచంద్రమూర్తికి దాసుణ్ణి నేను. దాసుడు ఎలాంటివాడు? శత్రు సైన్యానాం నిహంత, సర్వశత్రుసేనల్ని పరిమార్చగలిగినటువంటి మారుతాత్మజుడు. పైగా నా ముందు వేల కొలది రావణులైనా నిలబడలేరంటున్నాడు. నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. పైగా ఈ రాక్షసులు రావణాసురులు వచ్చిన వాళ్ళ ఆయుధాలతో వచ్చిన నాకు ఆయుధాలు అక్కర్లేదు. శిలాభిస్తు ప్రహరత పాదపిచ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్యతమై తెలియం. మనం మంత్రశాస్త్రంలో ఉపాసనలో హనుమంతుడి చేతులు గద చూసేమేమో, కానీ రామాయణంలో హనుమంతుడు ఎక్కడ గద పట్టుకోలేదు. ఆయనకు అరచెయ్యి చాలు. ఎడం చేత్తో రాక్షసులను సంహరిస్తాడు, కుడి చేత్తో అభయమిస్తాడు అని చెప్తాడు మహానుభావుడు అయినటువంటి తులసీదాస్. అరచేయి చాలు ఆయనకి. అరచేతితో అసురమదమున్న నచి, అది గొప్ప విషయం. అరచేతితోనే అసురమదాన్ని అణచగలిగిన వాడు. పైగా ఎడమ అరచేతితో, చాలా అద్భుతమైనటువంటి మాట అన్న ఇక్కడ. బాఘనే భుజ అసురదళమారి అన్నారు ఇక్కడ. ఆయన ఎడం చేత్తోనే కొట్టగలడు. ఎడం చేత్తో కొట్టాడంటే అంత సులభంగా అసురు సంహారం చేయగలడు. ఎంత సులభంగా అంటే మచకీకృత రాక్షసం. దోమల్ని కొట్టాడు, కొట్టేస్తాడు రాక్షసుని. అటువంటి పరాక్రమవంతుడు. అందుకే ఎంతమంది రావణాదులు రాక్షసులు వచ్చినప్పటికీ కూడా నేను నా చేత్తో కొట్టగలను, అంతేకాదు ఈ చేత్తో పట్టుకున్నటువంటి చెట్లతో రాళ్లతో కూడా కొట్టి వచ్చిన పని పూర్తి చేసుకుని తిరిగి సీతమ్మని చూసి నమస్కరించి వెళ్ళిపోతానన్నాడు. ఈ మొత్తం సుందరకాండ ఉందండి మీరు పరిశీలిస్తే. ముందు రాముడు లక్ష్మణుడు, తర్వాత సుగ్రీవుడు వచ్చారు, ఆ తర్వాత తాను బయలుదేరాడు, బయలుదేరినవాడు దాసుడే వచ్చాడు, ఆ తర్వాత చేసింది అసురు సంహారం, ఆ తర్వాత సీతమ్మకి పెద్ద సెలవు తీసుకుని వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం సుందరకాండ యొక్క సారం ఈ శ్లోకాల్లో ఉంది గనక దీన్ని మహిమాన్వితమైన మంత్రము అంటారు. దీన్ని సంపూడితం చేసి సుందరకాండ పారాయణ చేయడం కూడా కనబడుతున్నది. పైగా సుందరకాండలో స్వయంగా అతి త్వరలో రామచంద్రమూర్తి వస్తాడు అని అభయమిస్తాడు. అక్కడ క్షిప్రాంజనేయ దర్శనం మనకు కలుగుతుంది. అంటే క్షిప్రాంజనేయ అంటే వెంటనే అనుగ్రహించే స్వరూపం. అదేవిధంగా వీరాంజనేయుడు ఆయన. ఇక యోగాంజనేయుడు, జ్ఞానాంజనేయుడు, అభయాంజనేయుడు, దాసాంజనేయుడు ఒకటేమిటి, సర్వవిధములైన ఉత్తమ గుణాలని చూపించి చూపించిన ప్రతి గుణంతో పాటు ఒక దివ్యనామాన్ని సంపాదించుకున్నటువంటి స్వామి. సుందరకాండలో మరొక అత్యద్భుతమైన శ్లోకం ఉంటుంది. ఇది తాత్వికమైన శ్లోకం, అది మనం గ్రహించవలసిన అంశం.
సీతమ్మ దుఃఖిస్తూ ఒక మాట ఉంటుంది. కొందరు మహాత్ములు ఉంటారు, వాళ్ళకి ప్రియమైనవి దూరమైతే దుఃఖం కలగదు, అప్రియమైనవి కలిగినా భయం కలగదు. అటువంటి మహాత్ములకు నమస్కారం.